రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపస్ కమిటీ కోఆర్డినేటర్ గా ఎన్నికైన కోట్ల శ్రీనివాస్ అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపింగ్ కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమింప నియమించబడడం జరిగింది నా యొక్క నియమానికి సహకరించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మా కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్టి గౌడ్ గారు మా కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నాకు అప్పగించిన ఈ బాధ్యతను రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేస్తున్న అవినీతిని అదే విధంగా ఈ యొక్క పాలనని ఎండగట్టడానికి మరి రాష్ట్రం మొత్తం తిరగవలసిన అవసరం ఉంది కాబట్టి నాకేదైతే బాధ్యత ఇచ్చిరూ ఈ ముప్పై మూడో జిల్లాలు తిరిగి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దగ్గర తీసుకపోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదే విధంగానే ఈ రాష్ట్రంలో మొన్న మీరు చూసిర్రు గతంలో వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ గారి రైతు డిక్లరేషన్ విధంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారి యూత్ డిక్లరేషన్ కర్ణాటకలో ఏ అంశాలతోని ఐదు అంశాలతోనే ప్రధానంగా ప్రజల దగ్గర తీసుకపోయినామో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపింగ్ కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమింప